అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ వృత్తికి మీరే రాజు, మీరే మంత్రి. బిజినెస్ లో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు ఉండరు. కొత్త స్త్రీతో పరిచయాలు జరుగుతాయి మరియు ధనలాభం కలుగుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడులను తప్పించుకోండి. అలాగా బయటకు వెళ్ళండి. మీ ఆత్మీయులతోటి కాసేపు సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి. మీకు తెలిసిన వారి ద్వారా కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. మీరు పరిస్థితితో రాజీ పడటం చాలా సులభము. ఈ రోజు మీరు చూసినట్లయితే మీరు ఎంచుకున్నటువంటి మార్గం ఉత్తమం అని మీరు తెలుసుకోవడం జరుగుతుంది. ఉద్యోగులు సిబ్బంది యొక్క కార్యకలాపాల ద్వారా మీరు ఈ రోజు కాస్త ఇబ్బంది పడతారు. వ్యాపారంలో బయట వ్యక్తుల జోక్యం చేసుకోవడానికి అనుమతించకూడదు. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండండి. పాత స్నేహితులతో ఆకస్మిక సమావేశాన్ని కలుసుకోవచ్చు కాబట్టి మీరు ఆనందిస్తారు. భాగస్వామి మీ మధ్య సంభాషణ డబ్బుకు చేరుకుంటుంది మరియు సమయానికి పని జరుగుతుంది. ఈ రోజు చూసినట్లయితే భాగస్వామికి మీకు మధ్య ఉన్నటువంటి సంభాషణ డబ్బుకు చేరుకొని అది అక్కడి వరకే ఆగే విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు చూసినట్లయితే కొన్ని విషయాల్లో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. మీరు ఈ రోజు బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం మీకు సాధారణంగా కంటే కూడా మెరుగ్గా ఉంటుంది. కానీ దాన్ని తప్పుగా భావించకండి మరియు అది నిజమని భావించండి. అటువంటి పరిస్థితుల్లో మీ జీవితాన్ని మరియు ఆరోగ్యాన్ని గౌరవించండి మరియు మంచి సమతుల్య దినచర్యను అనుసరించండి. లేకపోతే మీరు భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులను అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రోజు చూసినట్లయితే కేతువు 11వ ఇంట్లో ఉండటం వల్ల ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది. గ్రహాల స్థానం మరియు దిశ ఈ సమయంలో మీకు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నట్లు మరి కనిపిస్తున్నాయి. అటువంటి సందర్భంలో మీరు ఆస్తి లేదా భూమికి సంబంధించినటువంటి చట్టపరమైన విషయాల్లో కూడా విజయం సాధించవచ్చు. కుటుంబంలోని యువకులతోటి సమయం గడపడము ఈ రోజు మీకు ఫలవంతంగా ఉంటుంది. ఎందుకంటే మీరు తాజాగా అనుభూతి చెందబోతున్నారు. వారి జీవితంలో కొన్ని అంశాల గురించి మీరు తెలుసుకుంటారు. అలాగే మీరు కొన్ని సమస్యల నుండి కూడా బయటకి రాయడానికి సహాయం అనేది జరుగుతుంది. విజయం కూడా సాధిస్తారు. కుటుంబంలో మీ గౌరవాన్ని పెంచుకుంటారు. ఈ రోజు 4వ ఇంట్లో శని ఉంచడం వల్ల మరి ఈ రోజు మీ పని పట్ల అభివృద్ధి అభిరుచి అనేది అంకిత భావానికి ప్రసిద్ధి అనేది చెందడం జరుగుతుంది. కొంతమంది సీనియర్ అధికారులు మిమ్మల్ని చూసి మీ సామర్థ్యంపై అత్యంత శ్రద్ధ చూపే అవకాశం కూడా ఉంది. అలాగే ఇంక్రిమెంట్లు మరియు సంయోగాలు కూడా ఉన్నాయి. మీరు ఏదైనా పోటీ పరీక్షకు సిద్దమవుతున్నట్లయితే విద్యార్థులు ఈ రోజు శక్తివంతమైనటువంటి చదువుల్లో పెట్టాలని మీకు ఈ రోజు చాలా శ్రద్ధ పెట్టాల్సినటువంటి రోజు. శక్తి మొత్తం కూడా మీరు ఈ రోజు చదువు మీద పెట్టండి. ఎందుకంటే మీరు చాలా కాలంగా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరీక్షల భారాన్ని మోయడానికి మీకోసం యోగాలు చేయబడుతున్నాయి. మరి పరిహారంలో ప్రతిరోజు నారాయణుని పూజించడం వలన మీకు మంచి జరుగుతుంది. అన్ని దోషాలు పరిహారం అయిపోతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.